ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గ విషయానికి వద్దాం ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపల్లి దయాకర్ రావు పనితీరు మీద నియోజకవర్గంలో అసంతృప్తి ఎక్కువగా కనిపించింది మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా అంటే బాగాలేదన్న వాళ్ళే ఏకంగా ఎక్కువ మంది యాభై ఆరు శాతం మంది బదిలిచ్చారు బాగుంది అన్న వాళ్ళు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఉన్నారు పర్వాలేదు సో సోగా ఉంది అన్న వాళ్ళు ఇరవై నాలుగు శాతం మంది కనిపించారు ఊళ్ళో అభివృద్ధి విషయంలోనూ ఆయనకు పాస్ మార్కులకు మించి రాలేదు మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందా అంటే అవును అన్న వాళ్ళు కేవలం ఇరవై శాతం మంది ఉన్నారు పర్వాలేదని ముప్పై నాలుగు శాతం మంది బదిలిచ్చారు లేదు అన్న వాళ్ళు ఏకంగా నలభై ఒక్క శాతం మంది కనిపించారు సీఎం కేసీఆర్ పనితీరు మీద మాత్రం మంచిర్యాలలో ఒక మోస్తరు సానుకూలతే వ్యక్తమైంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాగా పనిచేస్తున్నారంటే అవునని ముప్పై మూడు శాతం మంది పర్వాలేదని ముప్పై శాతం మంది లేదు అని ముప్పై ఏడు శాతం మంది సమాధానమిచ్చారు అదే సమయంలో ప్రభుత్వ సాయం మీద ఎక్కువ మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు మాకు ప్రభుత్వం సాయం అందడం లేదు అనే ఏకంగా అరవై ఒక్క శాతం మంది చెప్పుకొచ్చారు అవునన్న వాళ్ళు కేవలం ముప్పై తొమ్మిది శాతం మంది కనిపించారు తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది అన్న విమర్శను సమర్థిస్తున్న వాళ్ళు మూడొంతల మంది కనిపించారు ఇక ఎన్నికల్లో ఏ పార్టీకి మొగ్గు చూపుతారో అనే విషయాన్ని ఒకసారి చూస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారో అంటే మేము టీఆర్ఎస్కి ఓటేస్తామన్న వాళ్ళు ముప్పై రెండు శాతం మంది ఉంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళు కేవలం తొమ్మిది శాతం మంది కనిపించారు కాంగ్రెస్లో కాంగ్రెస్కు ఓటేస్తామన్న ఏకంగా యాభై తొమ్మిది శాతం మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు అంటే ఎన్నికల్లో ఏ పార్టీకి మొగ్గు చూపుతారనే విషయం వచ్చేసరికి మంచిర్యాల ఓటర్లు స్పష్టంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపించింది ఇదే మంచిర్యాల నియోజకవర్గంలో రెండు నెలల తర్వాత నవంబర్లో మళ్ళీ సర్వే జరిగింది ఎమ్మెల్యే పనితీరు మీద అభిప్రాయం మెరుగుపడిందేమీ లేదు మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా అంటే బాగుందన్న వాళ్ళు కేవలం ఇరవై రెండు శాతం మంది ఉన్నారు పర్వాలేదని ఇరవై ఐదు శాతం మంది బదిలిచ్చారు బాగాలేదన్న వాళ్ళు ఏకంగా యాభై మూడు శాతం మంది కనిపించారు ఇక ఊళ్ళో అభివృద్ధి మీద స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందంటే అవును అన్న వాళ్ళు కేవలం ఇరవై ఏడు శాతం మంది పర్వాలేదని ముప్పై శాతం మంది బదిలిచ్చారు లేదన్న వాళ్ళు నలభై మూడు శాతం మంది ఉన్నారు సీఎం పనితీరు మీద స్పందన కొద్దిపాటి పెరుగుదల కనిపించింది ఎలా అంటే అవునని నలభై మూడు శాతం అని చెప్తే పర్వాలేదని ముప్పై శాతం మంది బదిలిచ్చారు లేదన్న వాళ్ళు ఇరవై ఏడు శాతం మంది ఉన్నారు మరోవైపు ప్రభుత్వం ద్వారా అందుతున్న సాయం అందుబాటు మీద అసంతృప్తి అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది మాకు అందడం లేదు సాయం అన్న వాళ్ళు అరవై ఒక్క శాతం మంది ఉన్నారు అందుతుంది అవును అన్న వాళ్ళు ముప్పై శాతం మంది కుటుంబ పాలన విమర్శలో నిజముందని ఎక్కువ మంది ఈ నియోజకవర్గంలో కూడా అభిప్రాయపడుతున్నారు అయితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అన్న ప్రశ్నలు సంధించినప్పుడు మేము టీఆర్ఎస్కి ఓటేస్తామన్న వాళ్ళు ఇరవై రెండు శాతం మంది ఉన్నారు బీజేపీకి ఐదు శాతం మంది మాత్రమే ఓటేస్తామని చెప్పారు కాంగ్రెస్ మాత్రం బాగా పుంజుకున్నట్టుగా కనిపించింది ఏకంగా డెబ్బై మూడు శాతం మంది కాంగ్రెస్కి ఓటేస్తామని నవంబర్లో మంచిర్యాలలో చెప్పారు అంటే ఏ పార్టీకి ఓటేస్తారు అనే ప్రశ్నకు మంచిర్యాల ఓటర్లు ఈసారి మరింత ఎక్కువ మంది కాంగ్రెస్ పేరే చెప్పారు అంటే కాంగ్రెస్కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మా సర్వేలా తెలియంది